అదిరిపోయే డ్రెస్, జేబులో ఐఫోన్, బైక్ చూస్తే కేక, పైగా వెనక్క అతిలాంటి ఫిగరు, అన్ని ఉన్నా ఐదో తనం లేనట్టు. నీ దగ్గర అది లేకపోతే నువ్వు తాండగా అబ్బాయో, అదేంటి అల్లది కాదా అబ్బాయో, రెండు టాబ్లెట్లు వేసుకుంటే వచ్చేది కాదు, సమరం గారిని కలిసినా వచ్చేది కాదు. అదే నేషనలిజం అంటే జాతీయవాదం. అది మన బ్లడ్లో ఉండాలి, పుట్టుకతో రావాలి. పుస్తకాలతో వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చిన పొడకలతో పోయేది కాదు. నేషనలిజం మన జర్నలిజంలోనే లేదు, ఇంకా మనకెక్కడి నుంచి వస్తుంది? ఓ సార్, జర్నలిజంలో లేకుంటే చదువు ఉంది కదా అంటావేమో. అబ్బాయో, మన దగ్గర ఉన్నది డిగ్రీ చదువు కాదు, కత్తి ఉంది పదును లేదన్నట్టు. అంటే సచ్చినోడు ముక్కు తెగిన కత్తి ఉంటే ఏం లాభం? పనికిరాని తెగబారుడని, దేశం గురించి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి పనికిరాని డిగ్రీ బారుడు ఉంది. ప్రపంచం గురించి తెలుసుకోవడానికి పుస్తకాలే చదవాలేటి, సినిమాలు చూసి అప్డేట్ అయిపోవట్లే అంటావేమో. సరే అలాగే, కానీ కాసేపు అలాగే అనుకుందాం. మానిందే మందు, మానిందే ఊరు. నువ్వే చదివితే ఏది మనసుకు పట్టించుకుంటే అదే చదువు. కానీ చదువులో ఎంజాయ్ చేసావనుకో బాగుపడతావు. కానీ ఈ మధ్య చాలా మంది కుడి ఎడమైతే పొరపాటు లేదు అని ఎంటర్టైన్మెంట్లో చదువు ఎదుర్కొంటున్నారు. ఇది పరిస్థితి. ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ చాలా ప్రమాదం అబ్బాయో. టైటిల్స్లోనే కాంట్రవర్సీ, సినిమా రిలీజ్ అవ్వకముందే రచ్చ, కులాన్నో మతాన్నో కించిపరిచేలా సినిమాలు తీసేవాళ్ళు సందేశాలు ఇస్తారా, మంచి చెప్తారా? ఇక్కడ అంతా తడిగుడ్డలతో గొంతు కోసే రకాలు, ఎక్కి కొండకి ముడెట్టే రకాలు. మామూలుగా అయితే వస్తే కొండ వస్తుంది, పోతే ఏకపోతుంది. కానీ ఇక్కడ పోయేది ఏక కాదు, దేశం. మరి దేశం ఏక కాదు కదా, అందుకే అన్నాను తడిగుడ్డతో గొంతు కోసే రకాలని. ఈ సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు మన దేశ చరిత్ర చదివానుకో, మేధావి కాకపోయినా ప్రయోజకుడు అవుతావు. మన చరిత్ర తెలుసుకోవడం, మన తల్లిదండ్రులను తెలుసుకోవడం అంత ముఖ్యమని మేధావులు చెప్తూ ఉంటే, ఎస్టరీ రొస్టు కంటే రెస్ట్ మేడు అని పాటలు రాసి మరీ ఎక్కిస్తాడు ఒక్కొక్కడును. పరీక్ష వేళ క్రికెట్ తప్పు, ఎగ్జామ్ ఫీజు నొక్కితే తప్పు, బ్రేక్ ద రూల్స్ అని పాటలు రాస్తాడు. ఇలాంటి పాటలు వింటే ఎవడైనా బాగుపడతారా? ఈ సోంబెరిగాడు జాతీయవాదం వినిపిస్తారా? నాకో చోట గౌరీ కళ్యాణం పాడతదా? ఎంటర్టైన్మెంట్ మోజులో పడి బేసిక్స్ పట్టించుకోం గాని, జాతీయవాదం లేనోడు కొమ్ములేని రాక్షసుడే, అడిగతే అధోగతే. ఈ ఎంటర్టైన్మెంట్ లో రెండు రకాలు ఉన్నాయి. మళ్ళీ కొద్దిగా చరిత్రను వక్రీకరించి దేశద్రోహం కలిపి అదే ఫ్యాషన్ ఇదే ట్రెండ్ అని చెప్పి ప్రమోట్ చేస్తే అది బాలీవుడ్. పురాణాలను వక్రీకరించి కొద్దిగా దేవుల్ని టీచర్ని జోకర్లుగా చూపిస్తూ కుటుంబ వారసులను ప్రమోట్ చేస్తే అది టాలీవుడ్. ఏ రాయి అయితేనేం పళ్ళోడగొట్టుకోవడానికని, ఏ సినిమా అయితేనేమి, టాలీవుడ్ అంతా కుటుంబ వారసత్వ వ్యాపారం, బాలీవుడ్ అంతా దావూద్ ఇబ్రహీం వ్యాపారం. అయినా బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ వెనకాతలు ఉండేదంతా పాకిస్తాన్ ట్రైన్. తీగలాగితే డొంక అంతా కదిగినట్టు యాక్టర్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని ఎవరిని లాగినా, ఆఖరి కథను లాగినా దాని వెనకాల ఉండే దావూద్ ఇబ్రహీమే. షారుఖ్ ఖాన్ ఒకసారి పబ్లిక్ గా చెప్పాడు, చోటా షకీల్ ఒత్తిడి కథల విషయంలో తన మీద ఉంది అని. అనిత ఆయుబ్కి సినిమాలో వేషం ఇవ్వనన్నాడని జావేద్ సిద్దికీ అనే ప్రొడ్యూసర్ని కాల్చి పారేసేది బాలీవుడ్ డాన్, అదే దావూద్ ఇబ్రహీం. ఈ అనిత ఆయుబ్ పాకిస్తానీ టీవీ యాక్ట్రెస్ అంబేర్ ఆయుబ్ చెల్లి. ఈ సినిమాలు, న్యూస్ పేపరు, జేఎన్యూ విద్యార్థులు ఇవన్నీ కూడా ఈ తానులో మొక్కలే. దీనికి ఆపరేటర్ ఒక్కడే. ఇప్పుడు అర్థమవుతున్నదా ఈ లింకులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో? రాకేష్ రోషన్, రితిక్ రోషన్ నాన్న, అతని మీద తుపాకీలతో కాల్పులు జరిపింది ఎవరు? ఈ ముఠా వాళ్ళే. ఆలీబాబా అని ఒకడు ఉన్నాళ్ళండి. వీళ్ళు ఫైనాన్స్ ఇస్తారు, పీకలుగా వస్తారు, మొత్తానికి బాలీవుడ్ని చేతిలో పెట్టుకుంటారు. ఈ హీరోయిన్స్ అందరూ అవకాశాల కోసం ఈ మాఫియాని కథలు పడతారు. మందాకిని దావూద్ ఇబ్రహీం, మోనికా బేడి, అబూ సెలీం, ఈ కనెక్షన్ల గురించి మీరు వినే ఉంటారు. ఈ అబూ సెలీం కూడా టెర్రరిస్ట్, ఆయన దొరికితే బొక్కలో దొరిస్తే తొక్కలో దీని సినిమా లేకుండా కూర్చుంది. ఈ మోనికా బేడి, ఇది కూడా ఐదేళ్ళు జైల్లో కూర్చుని వచ్చింది, మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చింది, చావు తప్పి కన్నులు అట్టుపోయింది. మమతా కులకర్ణి ఎవరితోనూ పెట్టుకుంది, దుబాయ్లో 17 గడిపింది, ఆడు పాకిస్తానీ ముఠాతో పెట్టుకున్నాడు, ఆడు మామూలు వాడు కాదు.
డ్రగ్ డీలింగ్ కేసులో ఫైనల్ గా వీళ్ళందరూ కెన్యాలో దొరికిపోయారు. చెప్పాం కదా, జాతీయవాదం లేనోడు గతి ఆ దీపిక పదుకొనే చపక్ రిలీజ్ కు ముందు జేఎన్యూ విజిట్ చేసింది. దీపికకి జేఎన్యూ స్టూడెంట్స్ తో లింక్ ఏంటి, ఈ టొకడే టొకడే గ్యాంగ్ గాలికి దీని సపోర్ట్ ఏంటి, మాఫియా లింక్ కాకపోతే. ఇదే బాలీవుడ్ లో మహేష్ భట్ అనే మహానుభావుడు ఉన్నాడు, అతడు ఇద్దరిని చేసుకున్నాడు. ఇండియన్ ఎవరికి దొరకలేదో అక్కర్లేదో తెలియదు గాని ఇద్దరు బ్రిటిషర్లే. మహేష్ భట్ మొదటి భార్య పేరు కిరణ్ అంటారు గాని ఆవిడ అసలు పేరు లారెన్స్ బ్రైట్, ఆవిడకి పుట్టిందే పూజ. ఈ మహేష్ భట్ చోటా షకిల్ కి దావూద్ ఇబ్రహీం కి హవాలా సొమ్ బదిలీ చేస్తూ సాయపడుతుండేవట. తండ్రికి తాగ కూతురు పూజ భట్. సన్నీ లియోన్ బాలీవుడ్ లోకి ఆహ్వానించి 2012లో జిస్మ్ 2లో వేషం ఇచ్చింది. మరి మహేష్ భట్ రెండో భార్య పేరు సోనీ రాజ్దాన్, ఆవిడకి పుట్టిందే అలియా భట్. అసలు ఇవి నేషనలిజం ఏంటో చూస్తే బ్రిటిషర్ అని ఉంటుంది. నేను మొదటే చెప్పాను కదా, నేషనలిజం అనేది బ్లడ్ లో ఉండాలని. అలియా భట్ బ్రిటిష్ సిటిజన్ అవడం తప్పు కాదు, కాకపోతే విదేశీయులకు పుట్టిన సంతతి, పైగా మాఫియాలతో సంబంధం ఉండేవాళ్ళకి మన దేశం మీద మన కల్చర్ మీద ఎంత అవగాహన ఉంటుంది, ఎంత నమ్మకం ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు, నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది. ఇది వరకు మన పెద్దలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్వయం పాకం చేసుకుని తినేవారట, అంటే ఆ లొంటాలు వండుకునేవారు. ఎవరైనా వండితే ఆ వండిన బుద్ధులు వంట ద్వారా తమకు ఎక్కడ సంక్రమిస్తాయో అని వద్దనేవారట. మరి ఎప్పట్లో మనం మన సినిమా తీసుకోలేకపోయినా ఇలా ప్రతి ఏదవా తీసిన సినిమా మాత్రం చూడకూడదు. ఆ సినిమా తీసేవాడు ఎవడు, ఆడు ఎవ్వరం ఏంటి కొంచెం చూసుకోవాలి కదా. మరి ఎంత చెప్పిన తర్వాత, ఎంత విన్న తర్వాత, మనుషులంతా ఒకటే, అందరిలో ఉండేది రక్తమే, అన్ని మతాలు ఒకటే, ఇలా డైలాగులు చెప్పావు అనుకో, ఎవరు తీస్తే నాకేంటి, నాకు కావాల్సిన సినిమా అని అంటే ఆ బాబు మోహన్ అలాగే అన్నాడు అదేదో సినిమాలో అని, నాకు కావాల్సింది పెళ్ళి ఎవరితో అయితే ఏంటి అని. చివరికి ఏం దొరికిందో తెలుసా,